భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు గడుస్తున్న దళిత గిరిజనులు ఇంకా వెనుకబడే ఉన్నారని అఖిల భారత సంక్షేమ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. కనీస అవసరాలను కూడా నోచుకోలేని స్థితిలో మగ్గుతున్నామని వారు తెలిపారు. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలలో ముందుకు రావడానికి రిజర్వేషన్లు ఒకటే పరిష్కార మార్గమని గుర్తించి డాక్టర్ అంబేద్కర్ రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు దళిత గిరిజనులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. దళిత గిరిజన సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఇప్పటి వరకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి 15 మంది ముఖ్యమంత్రులు 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. అయినా కూడా ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చులకనగా చూస్తున్నారు. ఎక్కడ వేసిన గుంగల అక్కడే అన్నట్టు వాళ్ళ అభివృద్ధికి నోచుకోకుండా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా దళితుల మీదకే దాడి చేస్తారు. కానీ వేరే అగ్రవర్ణాల మీద మాత్రం వాళ్ళ మీద మాత్రం దాడి చేయలేక ఈ అణగారిన వర్గాల వారి మీద వాళ్ళ ఓటర్లు తట్టుకొని వాళ్ళ ఓటర్లతో గద్దెనెక్కి వారి మీద హత్యలు దారుణ హత్యలు మానభంగాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ రోజు భారత రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ లేకుంటే ఈరోజు దళితులు గిరిజనులు ఎవరు కూడా ఇప్పటికీ కనుమరుగయ్యేవారు. ఇప్పుడు పక్షులు ఎట్లా కనుమరుగవుతున్నాయో ఈ సెల్ఫోన్ నుంచి ఆ విధంగా ఎస్సీ ఎస్టీలు కూడా కనుమరుగయ్యేవారు మేము. ఆనాడు ఆయన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఓటు హక్కు కలిగించినాడు కాబట్టి మాకు దాంతో మేము ఇంతవరకు జీవనం జీవిస్తున్నామేమో అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పాలనలు ఇంతకైనా గుర్తించి మాకు వచ్చే నిధులన్నీ కూడా వారు తట్టుకొని మొత్తం ప్రతి ఒక్క కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఏ మాత్రం ఒక పైసాని కూడా తీసుకొని వాళ్ళ అవసరాలకు మా ఎస్సీ ఎస్టీ నిధులన్నీ తీసుకొని ఉన్నత వర్గాల వారికి పంచుతూ వీళ్ళు విలాసాలు చేస్తున్నారు. కానీ మా ఎస్సీ ఎస్టీ వారికి ఏది కూడా ఇంతవరకు న్యాయం చేయలేదని కూడా మేము తెలియజేస్తున్నాము. అందుకోసమే ఈ ఉద్యమం ఇంతటితో ఆగకుండా ఇక నిరంతరము ఎస్సీ ఎస్టీల కోసం పోరాడాలనే ఉద్దేశంతోనే మేము ఒక అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు శ్రీ మనవల అంజయ్య గారి ఆధ్వర్యంలో ఇక నిరంతరము కూడా ఈ ఎస్సీ ఎస్టీల కోసం పోరాడాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు మేము కంకణం కట్టుకున్నాము. మాకు వచ్చే నిధుల్లో ఏమాత్రం ఒక్క రూపాయి అయినా పక్కకు పోయినా కూడా ఉద్యమాలు చేసేంత వరకు కూడా చేసుకొని కూడా మేము మా నిధులు తగ్గించుకోవాలని మేము దృఢ నిశ్చయంతో ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారంటే ఎస్సీ ఎస్టీ ఓటరే అగ్రవర్ణాలు ఉన్న ఓటర్లు కూడా 5% సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాతికేళ్ల ముందు ఈరోజు కలవడానికి ముఖ్య గల కారణము దళిత గిరిజనుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలకు అక్రమాలకు తావు లేకుండా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దనిద్దలతో ఉంది. ఓటీఎస్ అన్న పేరుతో దళిత గిరిజనులకు డబ్బు వసూలు చేస్తూ ఆరోజు నవరత్నాలంటూ ఏవో మాయ మాటలు చెప్పి ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకు మేము ఎస్సీఎస్టీ ఆల్ ఇండియా తరఫున ఖండిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ముద్రనిద్ర విడి మాకు రావాల్సినటువంటి నిధులు కానీ మరియు మా దళితులకు సంబంధించినటువంటి ఏవైతే రావాల్సి ఉంటాయో అవన్నీ మాకు వచ్చేలా చేయమని ఈ ఆల్ ఇండియా ఎస్సీఎస్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం జరపడం ఏంటంటే మేము అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం తరఫున మేము త్వరలో చేపడుతున్న ఎస్సీ ఎస్టీ చైతన్య రథయాత్ర మేము త్వరలో చేపడుతున్నాం. ఆ వివరాలు చెప్పడానికి మన తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా చేసుకొని పాత్రికేయుల సమక్షంలో వాటి వివరాలు వెల్లడించడానికి ఇక్కడికి సమావేశం అవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు
పట్టించుకున్న పాలకులు పట్టించుకునే దాంట్లో విఫలమవుతున్న సందర్భంలో ప్రభుత్వం వారు పాలక సభ్యులు అంతా విఫలమవుతున్న నేపథ్యంలో మేము ఆదివ్య ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళ సమస్యలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దానికోసమే ఈ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీల సమస్యలు పరిష్కరించడానికి గ్రామీణ స్థాయి నుంచే వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిత్యం అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే సమస్యలు బారిన పడుతున్నారో వాళ్ళ సమస్యలన్నీ మేము వాలంటీర్స్ని పెట్టుకొని అంటే మా అసోసియేషన్ తరఫున వాలంటీర్స్ని అపాయింట్ చేసుకొని వాళ్ళు మా దగ్గర ఉంటారు, వాళ్ళు నోట్ చేసుకుంటుంటారు ఆ సమస్యలు. వాళ్ళు చెప్తూ ఉంటే ఆ సమస్యలు వీళ్ళు నోట్ చేసుకొని మనకు ఆ సమస్యలు నోట్ చేసుకుని తర్వాత చెప్తారు. అవి ఆ సమస్యలు అన్నింటినీ కలిపి డివిజన్ చేస్తాం, అంటే ఏ ఏ డిపార్ట్మెంట్ ఏ ఏ సమస్యలు ఆ డివిజన్లో కూడా పంచాయతీ లెవెల్లో ఏవి పరిష్కరించబడతాయి, మండల స్థాయిలో ఏవి పరిష్కరించబడతాయి, జిల్లా లెవెల్లో ఏ విధంగా పరిష్కరించబడతాయి, లేకపోతే రాష్ట్ర స్థాయి అనే ఆ స్థాయిని బట్టి ఆ సమస్యను డివిజన్ చేసుకొని ఆ సమస్యను సంబంధిత అధికారులకు ఆ డిపార్ట్మెంట్ అధికారులకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా మేము అడుగులు వేయడం జరుగుతుంది. వీటిలో 8 సమస్యలు ఉన్నా కనీసం 60% సమస్యను పరిష్కరిస్తామని అందరి మాదిరి మేము మాట ఇవ్వము, కానీ కనీసం 60% ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ చేసే విధంగా మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో ఉన్న ప్రతి నాయకుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ కాలనీలో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు ఎన్నో ఉన్నాయి, అలాంటి కాలనీలన్నింటినీ వెళ్ళి అవి డెవలప్మెంట్ అయ్యేదానికోసం ఈ పాలకులు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మాకు రావాల్సినటువంటి నిధులు మా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు పక్కదో పట్టిస్తానికి బాధ చేస్తుందండి మాకు.